ఇప్పటికైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారా లేదా, ఆయన జాతక ప్రభావం ఎలా ఉంది? చూడండి, నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఈ రాజకీయాల మీద అసలు ఎక్కువ మాట్లాడదాం అనేటువంటి ఇది నాకు లేదు. రాజకీయాల మీద ఎక్కువ ఇది చేద్దామని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయితే మీతో ఉన్నటువంటి స్నేహంతో మామూలుగా చెప్పేటువంటి విషయాలు చెప్తున్నాను. మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, కేసీఆర్ గారు ఇది అవుతారు, ఇవన్నీ ఒక జ్యోతిష్యుగా మేము పరిశీలిస్తాం. మమ్మల్ని అడుగుతూ ఉంటారు, దాని మీద చెప్తూ ఉంటాం. కానీ నేను చెప్పేది నిజమైనా కూడా దాని క్రెడిట్ తీసుకుందాం అని మాత్రం నేను అనుకోవట్లేదు. అబద్ధమైతే నేను చెప్పింది జరగకపోతే అది నా తప్పుగానే నేను భావించి, కానీ నేను నా పరిశీలన మీద చెప్తున్నాను. నారా లోకేష్ మేషరాశి, చంద్రబాబు నాయుడు గారు వృషభ రాశి. వీరిద్దరికీ కూడా ప్రస్తుత సమయం చాలా చాలా అనుకూలమైనటువంటి సమయం నడుస్తుంది. విశేషంగా మీకు లోగడ మనం మాట్లాడుకున్న ఆయనకి బెయిల్ విషయంలో కూడా సుమన్ టీవీను మీరు కూడా నన్ను అడగడం, ఆ సమయంలో మనం చెప్పడం, ఏ సమయంలో వస్తుంది కూడా మనం కరెక్ట్గా చెప్పుకున్న అలాగే జరిగింది. అప్పుడు ఏంటంటే గురు చండాల యోగం ప్రభావం ఆయన మీద ఉండడం. నా ఉద్దేశంలో మీరు అడిగితే 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పు జరిగి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, సీఎం అవుతారని నేను అనుకుంటున్నాను. ఇంకా నారా లోకేష్ గారికి నెక్స్ట్ 2 ఏళ్ళు అద్భుతమైన సమయం. ఆయనకు కూడా జాతకంలో ముఖ్యమంత్రి యోగం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ నెక్స్ట్ ఎలక్షన్ నా అనాలిసిస్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వస్తారని మాత్రం నేను అనుకుంటున్నాను. ఇది నా పరిశీలన. నాకు నేను కిందసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జాతక ప్రకారం ఆయన వస్తారనే చెప్పడం జరిగింది. నాకు వీరిద్దరి మధ్య వీరితోటి కానీ వారితో కానీ ఎలాంటి ఐక్యత లేదు, భేదాభిప్రాయం లేదు. కానీ పరిశీలన ప్రకారం మాత్రం ఖచ్చితంగా వీరికి జాతక ప్రకారం వృషభ రాశికి, అలాగే నారా లోకేష్ మేషరాశికి కూడా ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వారు గెలుస్తారని మాత్రం నేను నమ్ముతున్నాను. శర్మ గారు, ఇంతకుముందు మీరు అన్నారు ఖచ్చితంగా ఈసారి 2024 ఎలక్షన్స్లో మార్పులు రాబోతున్నాయి, ఆంధ్ర రాజకీయాలలో మార్పులు రాబోతున్నాయి అన్నారు. చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అవుతారు అంటున్నారు, కానీ కొంతమంది సెంటిమెంట్గా మళ్ళీ ఓడిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయంటున్నారు. అంటే చంద్రబాబు గారికి అదే సెంటిమెంట్ కలిసి వచ్చి మళ్ళీ ఆయన పదవిలోకి రారు అని కొంతమంది అంటున్నారు. ఏం చెప్తారు, ఈ సెంటిమెంట్ అనేవి కూడా ఎందుకు వస్తుందంటారు? చూడండి, నాకు ఈ సెంటిమెంట్లు ఇవన్నీ తెలియవు. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు వృషభ రాశి, లోకేష్ మేషరాశి, వీరి జాతకాలు బాగున్నాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సంవత్సరం బాగుంది. ఇలా వారు కూటమిగా వెళ్ళడం ఖచ్చితంగా ఈ సంవత్సరం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారని నా యొక్క శాస్త్రపరమైనటువంటి అధ్యయనంలో నేను చెప్పాను. ఇంకా మీరు సెంటిమెంట్ అని సెంటిమెంట్గా మాట్లాడుతున్నారు కాబట్టి నాకు తెలిసిన నేను సెంటిమెంట్లకి వీటికి కొంచెం దూరంగా ఉండి కూడా కొన్ని సెంటిమెంట్గా మాట్లాడుకున్నా, మనకి ఈ వచ్చే 5 ఏళ్లలో గోదావరి పుష్కరాలు ఉన్నాయి, కృష్ణా పుష్కరాలు ఉన్నాయి. జనరల్గా ఎప్పుడు గోదావరి పుష్కరాలు ఉన్నా అది జరుగుతున్నా, ఆ పుష్కరాల సమయంలో సెంటిమెంట్గా తెలుగుదేశ ప్రభుత్వం ఉండడం ఒక సెంటిమెంట్, మీకు తెలియదేం కాదు. ఇంక మీరు సెంటిమెంట్ అని మాట్లాడితే వచ్చేవి గోదావరి పుష్కరాలు కాబట్టి, ఆ సమయం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కలిసి వచ్చేటువంటి సమయం కూడా కాబట్టి వారికి ఈ సంవత్సరం వచ్చే ఎలక్షన్స్ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని మన సెంటిమెంట్లు నమ్మకూడదు. కానీ మీరు ఇంకా సెంటిమెంటు అని నన్ను ప్రత్యేకంగా స్ట్రెస్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఆ రకంగా కూడా ఆయనకి అనుకూలంగానే ఉందని తెలియజేస్తూ, ఆయనకి ప్రజెంట్ జాతకపరంగా బాగుంది, నేను ఈ సంవత్సరం మార్పు వస్తుందని మాత్రం అనుకుంటున్నాను. శర్మ గారు, లగ్జీరియస్ లైఫ్ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకుని ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంటే రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజలకు ఏదో చేయాలని చెప్పి తన వాయిస్ను వినిపిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి టిల్నో ఇప్పుడు టీడీపీతో పొత్తు వరకు కూడా జనాల్లో తిరుగుతూ ఉన్నారు. సినిమాలు చేస్తూ ఆయనకు వచ్చినటువంటి డబ్బుతో కూడా పార్టీ పరంగా ఎంతోమందికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఆయన జాతకం కూడా మీకు తెలుసుండి ఉంటుంది. ముఖ్యమంత్రి అవ్వాలి అనే కోరికతో కాకుండా ప్రజలకి మేలు చేయాలి అనే ఆలోచనతోనే జనసేన పార్టీ పెట్టడం జరిగింది, సభలు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ పక్కన పెడితే రాజకీయ పరంగా ఎంతవరకు బాగుందంటారు? ఆల్మోస్ట్ ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు కూడా బాగుంది, మీ మాటలతోనే చెప్పారు నెక్స్ట్ ఖచ్చితంగా టీడీపీ వస్తుందని చెప్పేసి మీరు మీ అభిప్రాయం చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారి
జాతకం ఎలా ఉందంటారు, ఆయన రాజకీయ రంగంలో ఎంతవరకు నెగ్గగలరంటారు? ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడదామని వస్తే నన్ను రాజకీయ విషయాల మీద మీరు ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే మీరు చెప్పేది చాలా వరకు నేను బిలీవ్ చేశాను, నమ్మాను, కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అంతే. సరే, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను రాజకీయాల మీద మాట్లాడడం ఇష్టం లేదు. అలాగే నాకు రాజకీయ నాయకులతో ఎవరితోటి ద్వేషము, అలాగే విశేషమైనటువంటి అనురాగం లేదు. అయితే ఉన్న దాంట్లో నా పరిశీలనమే చెప్తున్నాను. ఇందులో ఏమున్నా మంచి జరిగినా చెడు జరిగినా రెండు నాదే, మంచి చెడు నావే అనుకుని మీకోసం చెప్తున్నాను. చూడండి, పవన్ కళ్యాణ్ గారు మకర రాశి, ఆయన జాతకంలో రాహుకేతువుకు సంబంధించినటువంటి కొంత దోషం ఉంది. అది పక్కన పెడితే ఆయనకు ఉన్నటువంటి గురుడు, శుక్రుడు, మిగతా గ్రహాల బలాలు అద్భుతమైనటువంటి బలాలు. పవన్ కళ్యాణ్ గారు గత 4-5 సంవత్సరాలుగా ఏలినాటి శనిలో ఉన్నారు. ఏలినాటి శని ప్రభావం వల్ల ఆయన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శించడం, ఎన్నో బాధలు పడ్డారు చాలా. కానీ ఒక్క విషయం చెప్తాను, చాలా సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ముఖ్యమంత్రి యోగం ఉన్నది. ఆయనని ఎవరైతే విమర్శించారో వీరంతా కూడా ఫ్యూచర్లో ఆయన్ని ప్రశంసించేటువంటి స్థాయికి వస్తారో ఉంటుంది. అయితే అది ఇప్పుడు కాదు, ఈ 5 ఏళ్లలో మాత్రం లేదు పవన్ కళ్యాణ్ గారు ఈ 5 ఏళ్లలో. ఎందుకంటే ఆయనకి ఏలినాటి శని ఒక సంవత్సరం-సంవత్సరంన్నర సమయం ఉంది, తర్వాత ఒక 2-3 ఏళ్ళు అద్భుతమైన సమయం ఉంది, ఆ తర్వాత ఒక 2 ఏళ్ళు అర్ధాష్టమ శని కూడా ఉంది. అంటే ఈ 5 ఏళ్ల తర్వాత ఇక్కడ నుంచి ఒక 6 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్కి ఒక 10 ఏళ్ళు ఏకఛత్రాధిపత్య సమయం ఉంది. పవన్ కళ్యాణ్ గారు జాతక పరంగా మీరు చూసుకుంటున్నట్లయితే రాజకీయంలో, తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే రాజకీయంలో ఆయన ఒక మంచి స్థానంలో ఉంటారు. ఆయనకి ముఖ్యమంత్రి యోగం జాతకంలో స్పష్టంగా ఉంది. మనం ఈ మాట ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఒక 4-5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా మాట్లాడుకుంటాం అనుకోండి, నేను చెప్పగలను. అలాంటి యోగం ఆయనకి జాతకంలో ఉంది కాబట్టి, అలాగే విశేషించి ఆయనకి ఈ సంవత్సరం ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ సంవత్సరానికి కలిసి వస్తాయి, సత్ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే మకర రాశికి ఈ క్రోధనామ సంవత్సరంలో గురుబలం ఉండడం, పంచమంలో గురుడు ఉన్నాడు, ఏలినాటి శని అంత్యభాగంలో ఉన్నాడు. సో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు రాబోయే సమయంలో చాలా సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయని మాత్రం చెప్పగలను.